నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. ని ప్రసన్న, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో పల్ల ప్రగతి వనులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. వేములవాడ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో అమలు తీరును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మల్లారెడ్డిపేట గ్రామంలో మొక్కలు నాటిన జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవో కృష్ణప్రసాద్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకులు. గోవర్ధనగిరి గ్రామంలో వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం డంపింగ్ షెడ్ 100% పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు సర్పంచ్ పీసర సునీత రామన్న తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం డంపింగ్ షెడ్ 100% పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు సర్పంచ్ పీసర సునీత రామన్న, ఉప సర్పంచ్ గొల్లా రాజు, పంచాయతీ కార్యదర్శి విష్ణులు పేర్కొన్నారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేపడుతున్నట్లు వారు తెలిపారు. నాలుగో విడత పల్లె ప్రకృతిలో భాగంగా కోర్టనగిరిలో డంపింగ్ యార్డ్ కానీ ప్రకృతి వనం కానీ వైకుంఠధామము దాదాపు 99% కంప్లీట్ అయినాయి సార్. కంప్లీట్ అయినాయి. ఇంకా పోతూ ఇంటింటికి సుద్ధా 5-5 మొక్కలు నాటడం, పంపించడం సుద్ధా పూర్తి చేయడం జరుగుతుంది. కొంత కన్ఫర్మ్ చేసినాం, సాయంత్రం కల్లా మొత్తం క్లోజ్ చేస్తాం. ఇంటింటికి సుద్ధా 5-5 మొక్కలు పంపడం జరుగుతుంది. ఇప్పటివరకు 78% మేము దాదాపుగా ముందంజలో ఉన్నాం సార్. సిద్దిపేట జిల్లాలో అక్కడిపేట మండలంలో మాదే ముందుంటామని అధికారులు, మా గవర్నమెంట్ ప్రజలు కూడా చాలా సహకరిస్తారు. మేమే ముందుంటామని అనుకుంటాం సార్. ఈ అధికారులు కూడా కొంచెం స్పందించే ఒకసారి మా ఊరును పరిరక్షణ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. గోవర్ధనగిరి గ్రామంలో మరి నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా మేము మరి అని పరిశుద్ధ కార్యక్రమాలు, అదేవిధంగా మొక్కలు పంపిణీ, మొక్కలు నాటడం చేస్తున్నాము. అదే మన మా గ్రామంలో వైకుంఠధామము, నర్సరీ, పల్లె ప్రకృతి వనం అన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. శ్మశానవాడి కూడా ఆల్రెడీ దహన సంస్కారం కూడా చాలా 1 ఇయర్ నుంచి చేస్తున్నాం. మరి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యుల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో కూడా మా గోర్ధని గ్రామం అభివృద్ధి పదంలో పయనిస్తున్నది. పందిళ్ళలో ప్లాస్టిక్ ఏజెన్సీ వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చే డబ్బులు గ్రామ ప్రజలు జమ చేసి ప్రతి ఒక్కరి సహకారంతో కూడా గ్రామ పంచాయతీ అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. సీసీ రోడ్లు, సైడ్ కార్లు కూడా నిర్మాణం చేపట్టడం ప్రారంభించబడుతున్నాయి. అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని మా గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పి పంచాయతీ కార్యదర్శి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. వేములవాడ పట్టణం తిప్పాపురం అమరవీరుల స్థూపం ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రతి పేదవాడు బ్రతకాలనే ఆలోచనతో చక్కటి కార్యక్రమాలు చేస్తారని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ద్వారా నయం చేసుకునే పథకాన్ని తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కిందని ఆయన అన్నారు. ప్రతి నిరుపేదాన్ని, విద్యార్థిని, విద్యార్థులు చదువుకోవాలని ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకునే విధంగా చేశాడని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేములవాడ నియోజకవర్గం మాల్యాలకు వచ్చి బహిరంగ సభలో ఒకే మండలానికి 2 జూనియర్ కాలేజీలు, కొనరావుపేటకు జూనియర్ కాలేజీ, అగ్రహారం డిగ్రీ కళాశాల, సైన్స్ వింగ్ కళాశాలను మంజూరు చేస్తున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. ఒకసారి వారిని మన్నన చేసుకుంటూ వారు ఘనంగా వేములవాడలో నివాళులర్పించడం జరిగింది. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందివ్వడం, గుండె ఆపరేషన్ కానీ, క్యాన్సర్ కానీ, కిడ్నీలు కానీ, ప్రాణాంతక వ్యాధి ఏవచ్చినప్పుడు ఉచితంగా వైద్యాన్ని అందించి ఆరోగ్యశ్రీ కానీ, ఇక్కడ ప్రమాదం జరుగుతుంది 108 కాల్ చేయగానే 10 నిమిషాల్లో వచ్చేటువంటి కార్యక్రమం కానీ, పేదలు ఉన్నత చదువులు, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి చెప్పని ఫీజు రీయింబర్స్ పెట్టినటువంటి కార్యక్రమం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఘనత, గిరిజనులు ఓడు భూముల్లో దున్నుకుంటున్న వారికి ఆనాడు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత కానీ, ఈ విధంగా ఏ రంగం చూసినా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకుని పోయినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్కే దక్కుతుంది. ఆనాటి పథకాలు తప్ప ఆ తర్వాత తెలంగాణ అంటూ అధికారులకు వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏమి లేవనే మాట సందర్భంగా చెప్తూ, రేములో నియోజకవర్గంలో కూడా వారి యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి. కౌంటర్ పరంగా కానీ వేరు నియోజకవర్గంలో కూడా వారి యొక్క కృషి ఉందనే మాట సందర్భంగా తెలుస్తూ వారికి సందర్భంగా ఘనంగా
मरी पुटनरोज सदर्भंग शुभाकांक्षत वे लपना मरी सदर्भंग निवा गरी प्रक्षा अर्स्ट इलंतकुट मंडलम वंतडपुल ग्रामंलो जिला कलेक्टर कृष्ण भास्कर पल्ले प्रगति पनुलु आकस्मिक तनिखी चेशारु। प्रति इंटिकी पंपणी चेयाल्सिन 6 मొక్కలు पंपणी चेशारा लेदा अनि ग्रामस्थुलनु कलेक्टर कृष्ण भास्कर अडिगि तेलुसुकुन्नारु। ग्रामंलोनी पारिशुद्ध्यानि मेरुगुपर्चालनि आदेशिंचारु। निर्माणं पूर्तैन वैकुंठधामं विनियोगंलोकि तीसुकुरावालनि अन्नारु। पल्ले प्रगति कार्यक्रमं अमल्लो निर्लक्ष्यं वहिस्ते कठिन चर्यलु तप्पवनि हेच्चरिंचारु। चंदुर्ति मंडल केन्द्रम कांग्रेस पार्टी युवजन कांग्रेस आध्वर्यंलो माजी मुख्यमंत्री वैएसआर 72వ जयंती सदर्भंगा चित्रपटानिकी पूलमालु वेस्तू निवाळुलर्पिंचे जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। यूथ कांग्रेस अध्यक्षुलु धर्मपुरी श्रीनिवास मात्लाडुतू वैएसआर भौतिकंगा मन मध्य लेकपोयिना आयन आशय साधन कोसम प्रति ओक्करं कृषि चेस्तामनि अन्नारु। निरुपेदलकु आरोग्यश्री 108 अंबुलेंस अलागे निरुपेद विद्यार्थुलकु फीस रीएंबर्समेंट लांटि अनेक संक्षेम पथकालु प्रवेशपेट्टिन घनत ओक्क वैएस राजशेखर रेड्डिकि गारिके दक्किंदन्नारु। प्रपंचं गर्विंचेला उम्मडि ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్ గారితేనని అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు। ఈ కార్యక్రమంలో మరిగడ సర్పంచ్ నేతికుంట జలపతి జోగాపూర్ ఎంపీడీసీ మేకల గణేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇందూరి మధి కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సత్యం వేల్పుల దేవస్వామి ఉపాధ్యక్షులు న్యాత రమీణ మర్రి మల్లేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। చిన్నపి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉన్నది। ఎందుకంటే నిరుపేదలకు ఆరోగ్యశ్రీ గాని 108 అంబులెన్స్లు గాని అలాగే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీస్ రీఎంబర్స్ అలాంటి ముఖ్యమైన పథకాలను ప్రవేశపెట్టి మళ్ళీ 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 మన కాంగ్రెస్ పార్టీ నుంచి రావాలని కోరుకుంటూ మరొకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది। ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ఆర్ గారి 72వ జయంతి వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రేణులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన కార్యక్రమానికి చెందుర్తి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది। వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో పేదలకు నిరుపేదలకు ఎంతో మన విద్యార్థులకు గాని ఫీజు రీఎంబర్స్మెంట్ గాని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది। కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను। బోయినపల్లి మండలంలో 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఇంటికి 6 మొక్కలు నాటాలని మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ అన్నారు। బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గంగాధర ప్రధాన రహదారిపై మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ మొక్కలు నాటారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ వారి ఇళ్ల వద్ద 6 మొక్కలు నాటాలని అన్నారు। వర్షాకాలం ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు। సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో రోడ్డుకు ఇరువైపులా 7000 మొక్కలు నాటామని అలాగే గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని శుభ్రంగా ఉంచామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస కార్యదర్శి అనిల్ వార్డు సభ్యులు గుడి రవీంద్ర రెడ్డి మినుకుల శ్రీనివాస నాయకులు బుర్రా రాజు చేపూరి కనుకయ్య మహమ్మద్ కట్టబాబు గ్రామ ప్రజలు ఉన్నారు। కాబట్టి గ్రామాన్ని అందరూ పాలకవర్గం అందరూ కలిసి గౌరవ సర్పంచ్ ఎంపీటీసీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరూ కలిసి ఈ సాంట్రేషన్ గానీ అవెన్యూ ప్లాంటేషన్ గానీ
దీని లోపల గ్రామాన్ని పరిశుభ్రత పచ్చదనంతో ఆహ్లాదకరంగా కొనసాగాలని. ఈరోజు బొయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో 4వ విడత హరితారంలో భాగంగా ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ముక్కలాడటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి తిలక్ సార్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు, వార్డు సభ్యులు కనకయ్య గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొక్కల కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపి 4వ విడత కార్యక్రమాన్ని నిర్వహించుకొని పడగొండ పాలకవర్గం గౌరవ ఉపసర్పతి గారు, వార్డు సభ్యులు గారు, ఎంపీసీ గారు కానీ గ్రామ ప్రజలు అందరం పాల్గొని అందరి సమక్షంలో 7వ విడత హరితహారంలో భాగంగా దాదాపు 7000 పైచిలుకు చెట్టు నాటడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా గతంలో కూడా దాదాపు అవన్నీ ప్లాంటేషన్ కమ్యూనిటీ కలుపుకొని 13000 చిల్లర పెట్టినాం. ఇప్పుడు 7000 చిల్లర కూడా పెట్టుకున్నాం. ఈసారి కూడా ఈ చెట్లను పెట్టడంలో కూడా మాకు ఊరు కూడా చాలా అందంగా ఉన్నది, చాలా మంచి జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా చెట్లు పెట్టుకొని మంచి చేయాలని చెప్పి నిజామాబాద్ గ్రామంలో బుధవారం రోజు రెడ్డి సంఘం వారు పోచమ్మ బోనాలు అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ గ్రామ సర్పంచ్ అరుణ జగన్మోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, చంద్రారెడ్డి, రఘువరెడ్డి తదితరులు పోచమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీజేపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొప్పుల భాష దర్శించుకున్నారు. రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి మాట్లాడుతూ వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తామని అన్నారు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సు, అలాగే నిరుపేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో దయ్యాల శ్రీను, ఎర్రం భూమయ్య, పల్లికొండ వినయ్, సన్నీ, నిఖిల్, సాయి, అరవింద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం అంతా, బీజేపీ సంబంధించినటువంటి దళిత నాయకులంతా ఆరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఒక 2 లక్షల దొంగతనం కేసు పేరు మీద ఆ రకంగా చిత్రహింసలు పెట్టి చచ్చేదాకా కొట్టాల్సిన అవసరమే ఉన్నది. ఈ రాష్ట్రంలో నీకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అనేక మంది దళితులను మీద దాడులు చేసి చంపినటువంటి చరిత్ర మీ పార్టీది. మేము అందుకని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తా ఉన్నాం, పూర్తి విచారణ జరిపించాల్సిందే. నువ్వు 15 లక్షలు 10 లక్షలు ఇచ్చి 3 ఎకరాల పొలం ఇచ్చేదో ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో అవి మాసిపోయినట్టు కావు. అత్యకారకులు ఎవరు? వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టి జైలుకు పంపొద్దో, మర్డర్ కేసులు ఎందుకు పెట్టొద్దా వాళ్ళ మీద? ఈరోజు మీరు సూర్యాపేట సంబంధించినటువంటి కలెక్టర్ ఎలక్షన్ల మాయామంత్రం అది ఇస్తే మీరు ఇచ్చినటువంటి డిమోషన్ ఇవ్వాలి, ప్రమోషన్ ఇచ్చారు, ఇంకా సోయి వస్తారు కదా. వాళ్ళు ఎప్పుడు వస్తాం మన సంప్రదాయ ప్రకారం అంటే చచ్చిపోయాక నోట్లు నిండి పోస్తూ ఉంటాం. జీవి గంజ అంటారు, ఇంకా గంజ అంటారు. ఆర్టీసీ కార్మికులు మోసం చేస్తుంది, తెల్లారేదో ప్రకటన చేయగానే బాలాభిషేకాలు చేస్తుంది.
దళితుల మూడు ఎకరాలన్నా ఉన్న దళితులంతా తీసుకొని వస్తుంది పాలాభిషేకాలు చేస్తుంది. కేసీఆర్ ఇస్తులు అని చెప్పేసి తెల్లారి సర్పంచులకి ఎంపీడీసీకి ఓరింటికి టీఆర్ఎస్ సర్పంచ్ ఎంపీడీసీలు జెడ్పీడీసీలు అరే నీకు 10 లక్షలు ఇవ్వాలంటే ఏం చేయాలరా బాబు నువ్వు అని అడిగితే నువ్వు జరిగా నీకు 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇది ఒక డ్రామా స్టార్ట్. ఈ డ్రామా ఎలక్షన్ 2 సంవత్సరాల ముందు నుంచే స్టార్ట్ అవుతా ఉన్నది. రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 72వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, డీడీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి మాట్లాడుతూ వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తామని అన్నారు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సు, అలాగే నిరుపేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో దయ్యాల శ్రీను, ఎర్ర భూమయ్య, పల్లికొండ వినయ్, సన్నీ, నిఖిల్, సాయి, అరవింద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారు ఇవాళ 72వ జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి రుద్రంగి మేజర్ మండల గ్రామ పంచాయతీ గ్రామంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయాలను సాధించాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్నటికి నిన్ననే మనకు కొత్త ఊపిరి కొత్త రక్తం పోసినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీని పూర్వయుగం తీసుకురావడానికి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ఎంత కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్ళడో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఈ సందర్భంగా ముందుకు తీసుకొని వెళ్తాడని కోరుకుంటూ అతనికి అందరం కార్యకర్తలు అందరం విన్నట్టు ఉండి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడానికి కానీ రైతుల శ్రేయస్సుకు, మహిళా అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ఓపెన్ సాబ్లో నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన బద్ది పోచమ్మ, భీమేశ్వర, నాంపల్లి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ఓపెన్ సాబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీసీ కెమెరాలు, పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. వేములవాడ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ వచ్చారు. మొదటగా బృహత్ పట్టణ ప్రకృతి వనంకి 5 ఎకరాలు సర్వేని, 38 తెట్టకుంటలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. వేములవాడ పట్టణంలో జరుగుతున్న పట్టణ ప్రగతి, హరితహారం, జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు పట్టణాల్లోని వార్డులను పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుండి తడి పొడి వేరు చేసి ఇస్తని, స్వచ్ఛ ఆటోకి తీసుకొనబడనని తెలిపారు. జాతర గ్రౌండ్లో నిర్వహిస్తున్న ప్రైవేటు లాడ్జీలను పర్యవేక్షించి లాడ్జీల నుండి తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ లాడ్జ్ యజమానులను హెచ్చరించారు. లేని ఎడల లాడ్జీలను సీజ్ చేయబడనని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, మున్సిపల్ ఏఈ నరసింహస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సయ్య, పుర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది రెసిడెన్షియల్ ఏరియా కదా, మీకు ఏదో కమిషన్ పడలేదు, కమిషన్ కట్టి కదా ఇది చేసేది లాడ్జ్ అంటే అలా ఉంటే కమిషన్ తీయండి రూట్స్ తీయండి చూడండి ఇప్పుడు ఎక్కితే సెవెన్ సపోజ్ టెన్లో వాటర్ నుంచి అన్ని మేము చూస్తాం చూస్తారేమో ఏమవుతుందో ఏమాత్రం రెండు పెద్దలు ఉంటే మాత్రం యూజ్ చేస్తాం రెడీ చేసి సార్ మూవ్ చేస్తాం ఉంటాం బడ్జెట్తో బడ్జెట్తో డివైడ్ అయితున్నా ఇంకా అయితే తీసుకెళ్తాం ఆల్రెడీ పర్మిషన్ బిల్డింగ్ ఇంటి కోసం తీసుకుంటారు దాని మీద లాస్ట్ బ్యాంక్ చేస్తున్నారు ఒకటి తప్పు బడ్జెట్తో బడ్జెట్ డివైడ్ చేయట్లేదు నేను తీసుకోమన్నా కూడా వేస్తున్నారు రెండు తప్పు మాకు ఆరు రోజుల ప్రకారం దీని ప్రకారం రెండు రోజుల ప్రకారం సీసేసే హక్కు క్లియర్గా ఉంది మేము మార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం చేస్తున్నారు రేపు మార్నింగ్ సీజ్ చేస్తాం రేపు అవ్వకపోతే తర్వాత మీరు ఫోటో చూడ చూస్తారా ఆ ప్రశ్న మీరు ఇష్టం మీ వాళ్ళకి చెప్పండి మల్లారెడ్డిపేట గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు విచ్చేసి గ్రామ సర్పంచ్ సత్తి మహేశ్వరి రవి అధ్యక్షతన గ్రామంలో తెరాస కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సర్పంచులు ఎన్నికైన తర్వాత అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రతి గ్రామానికి ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ ఊరిని పరిశుభ్రంగా ఉంచడానికి మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయడం బాధ్యత సర్పంచులకు అప్పచెప్పడం గ్రామాలలో ఊరు ముఖద్వారం పోగానే ఇరువైపులా పచ్చని చెట్లతో గ్రామాలు ఆకుపచ్చ గ్రామాలుగా కనపడుతున్నాయని మొక్కలు నాటడం వల్ల రానున్న రోజుల్లో భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ ఎంపీటీసీ రాజేందర్ ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ సింగిల్ విండో వైస్ చైర్మన్ రామాంచాలు తెరాస సైన్య నాయకులు దయాకర్ రావు రాజారాం కొమిరిశెట్టి లక్ష్మణ్ గ్రామ పాలకవర్గ సభ్యులు మహిళా సంఘాల సభ్యురాలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఊరి ముఖద్వారం దగ్గర పోగానే ఈ చెట్లు ఈ పచ్చన పచ్చదనం ఈ పచ్చ తోరణం మనకు స్వాగతం పలుకుతున్న విషయం వచ్చే బీమార్లు కానీ రాకుండా ఇవన్నిటికీ మనకు ఇబ్బంది ఏర్పడకుండా కొద్ది అదృష్టంగా భావించవలసిన అవసరం ఉన్నది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల ద్వారా ఈ పచ్చ మొక్కలతో ఇవాళ ఈ పచ్చదనంతో రాబో కాలంలో మొన్న మంత్రి గారు కూడా మాట్లాడుతూ చెప్పింది ప్రాణవాయువు కొనుక్కునే దుస్థితి మన ఏర్పడ్డది అదృష్టం మన ప్రాంతానికి అటువంటి పరిస్థితులు రాలేదు కానీ దేశమంతా అల్లాడింది ఆక్సిజన్ లేక ఈ చెట్లు ఉన్నట్టయితే ఇటువంటి కొరత రాదు అనేది కూడా మనం ఇలా గ్రహించుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున మనం అందరం కూడా ప్రజలందరం కూడా భాగస్వాములమై దీన్ని ఇంకా పంచిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు గ్రామాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే.